हाय फ्रेंड्स, वेलकम टू आनंदम चैनल। ई रोजु मनम प्रेजेंट ट्रेंडिंग टॉपिक गुरिंची डिस्कस चेसुकोबोतुन्नाम। ई टॉपिक एंटंटे मन अंदरिनी ఒక లాక్డౌన్ పేరుతో ఇంట్లో పెట్టగలిగారు, ఎందుకంటే మనకు ఈ లాక్డౌన్ అనేది ఫస్ట్ టైం ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు. కానీ ఈ లాక్డౌన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, అవి ఏంటో మనము ఇప్పుడు తెలుసుకుందాము. లాక్డౌన్ అనేది సాధారణంగా ఎప్పుడు చేస్తారంటే పరిస్థితిని అదుపులో ఉంచడానికి లాక్డౌన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పరిస్థితికి ఇంకా వేరే దారి లేనప్పుడు కంపల్సరీ లాక్డౌన్ పాటించాల్సిన అవసరం ఉంది. మనకు పురాణ కాలంలో చూసుకున్నట్లయితే సీతాదేవి గారికి ఆపద వచ్చినప్పుడు ఆ టైంలో లక్ష్మణ వారు ఒక లక్ష్మణ రేఖ గీసి సీతాదేవి గారిని ఇంటి నుంచి బయటికి రావద్దని చెప్పడం జరిగింది. కానీ సీతామాత ఆ మాట వినకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల బయటికి రావడం జరిగింది. దానివల్ల మనం ఎంత విపత్తు జరిగిందో చూసాము, సీత అపహరణ జరగడం జరిగింది. సో ఇలాగే మనం ప్రజెంట్ ఉన్న టైంలో కూడా మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా అలాగే వాళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచించి మోడీ గారు కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, తీసుకున్న నిర్ణయం వచ్చేసి లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ గొప్పగా మేధావులందరూ చెప్పడం ఏంటంటే లాక్డౌన్ వల్ల చాలా మంచి జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని విషయాల దృష్ట్యా చూస్తే ఎకనామికల్గా ప్లస్ జాబ్స్ పరంగా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన చేతిలో ఏముంది చెప్పండి? ప్రజెంట్ సిచ్యువేషను, కంటికి తెలియని సూక్ష్మ జీవి వైరస్ COVID-19 కరోనా వైరస్ వల్ల ప్రాణాలకే హాని ఉందని తెలిసినప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో ఈ లాక్డౌన్ పాటించాలి. ఇది ఇలా ఉంటే ఈ లాక్డౌన్ వల్ల ఫస్ట్ మనకున్న లాభం ఏంటంటే ప్రాణాలు కాపాడుకుంటాం. ఎందుకంటే బయటకు వెళ్ళి లేనిపోని వైరస్లు తగిలించుకుండే కంటే ఇంట్లో ఉండి సురక్షితంగా ఉంటూ ఆరోగ్యం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మన కుటుంబము, మన ఫ్రెండ్స్ అందరినీ ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతాం. ఇంకా ఈ లాక్డౌన్ వల్ల చాలామంది అనలిటిస్టులు అనలైజ్ చేయడం ఏమనగా అంటే పొల్యూషన్ తగ్గింది, కాలుష్యం తగ్గింది, ఓజోన్ పొరకి ఎంతగా వేడి ఉండేదంటే ఆ యొక్క చిల్లులు పడేటి ఓజోన్ పొరకి ఆ పర్సంటేజ్ అనేది చాలా వరకు తగ్గింది. అలాగే సెంట్రల్ గవర్నమెంటు ఎన్నో కోట్లు, వేల కోట్లు వెచ్చించి గంగా నదిని ప్యూరిఫై చేయాలనుకున్నారు. అది చేశారు చాలా వరకు, కానీ అంత సక్సెస్ఫుల్గా జరగలేదు. కానీ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ పేరిట గత 1 మంత్గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ పదార్థాలు స్టాప్ అవ్వడం వలన గంగా నది ఎంత క్లీన్గా ఉందంటే అంత స్వచ్ఛంగా, దాదాపు 50-60% ప్యూరిఫై అయినట్టు సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇది ఎంత ఖర్చు పెట్టినా కూడా జరగలేని పని. ఇంకొకటి, చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు దూరం అయ్యాయండి. చిన్న చిన్న కుటుంబాలు, చింతలేని కుటుంబాలు అంటూ జాబుల వలన చాలామంది పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళి ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం వలన ఈ యొక్క డెవలప్మెంట్ టెక్నాలజీ వలన ఉమ్మడి కుటుంబాలకు దూరమైన వాళ్ళు ఈరోజు ఈ యొక్క లాక్డౌన్ వల్ల అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. దగ్గరగా ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఫోన్ల ద్వారా కావచ్చు, ఆన్లైన్ చాటింగ్ల ద్వారా కావచ్చు, వీడియో కాల్స్ ద్వారా మనిషికి మనిషి తోడు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించగలిగారు. అలాగే ప్రతి కుటుంబంలోనూ వాళ్ళ సొంత పనులు వాళ్ళే చేసుకోగలుగుతున్నారు. వాళ్ళ పిల్లలకు కావలసిన చిరుతిండ్ల దగ్గర నుంచి వాళ్ళే స్వయంగా చేసి పెట్టి పిల్లలకు జంక్ ఫుడ్లు లేకుండా న్యాచురల్గా ఇంటి ఫుడ్ను అలవాటు చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే బెస్ట్ హెల్త్ని పొందగలుగుతున్నారు, ఇది ఒక లాభం అని చెప్పచ్చు. అలాగే గవర్నమెంట్లు చూసుకున్నట్లయితే చాలా వరకు రద్దీ ఉన్న ప్రదేశాల్లో రోడ్లు వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది ఉండేది మెట్రోపాలిటన్ సిటీస్లో. అటువంటి ఇప్పుడు పనులు ఇప్పుడు ఈజీగా చేసుకోగలుగుతున్నారు.
ఇలా ఒకటేమిటి, చాలా వరకు ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉందని చెప్పవచ్చు. ప్రకృతిలోని జంతువులన్నీ కూడా చాలా స్వేచ్ఛగా రోడ్ల పైన మనుషుల్లాగా విహారం చేస్తున్నాయి. సో ప్రకృతి చాలా ప్యూరిఫై అయిందని చెప్పవచ్చు. జంతువులు పక్షులు మనం ఉదయం లేవగానే ఈ సూర్యోదయ వేళలో పక్షుల కిలకిలలు ఇంతవరకు చాలా మిస్ అయ్యే వాళ్ళము. బట్ ప్రజెంట్ ట్రెండ్లో ఇప్పుడున్న లాక్డౌన్ వల్ల ఆ పక్షుల కిలకిల రాగాలతో చాలా ఆనందంగా ఉందని చెప్పవచ్చు. అదే మనకు పెద్దవారు ఎప్పుడు చెప్తుంటారు కదండి, ఏది జరిగినా మన మేలు కోసమే అనేసి. మనము ఈ 10-15 ఇయర్స్గా పెరిగిన టెక్నాలజీ వల్ల కావచ్చు, మనుషులు చాలా వరకు నెగ్లెక్ట్ చేసిన విధానాన్ని ప్రకృతి ఒక విధంగా ఇబ్బంది పడిందని చెప్పవచ్చు. బట్ మనము తెలుసుకోగలిగాము ఇప్పటికైనా మనం ఏ విధంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా జీవితాన్ని అలవాటు చేసుకోవాలి, మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు సాగించాలి, ఎలా పెద్దలకు కానీ ప్రకృతి పట్ల మనం గౌరవంగా నడుచుకోవాలి, సాటి జీవిని ఎలా ప్రేమించాలి, ఎలా పొదుపు చేసుకోవాలి మనీ పరంగా కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా మనకు ఈ COVID-19 కరోనా వైరస్ మనకు నేర్పిందనే చెప్పవచ్చు. సో మనము పౌష్టికాహారము, ఇమ్యూనిటీ పెంచే ఆర్గానిక్ ఆయుర్వేద సంబంధించిన ఆహారాలు తీసుకుంటూ, జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ, మనం స్వచ్ఛందంగా ఎనర్జెటిక్గా ఉంటే మనల్ని ఏ వైరస్ కూడా టచ్ చేయదండి. కానీ మనకున్న ఈ జాబ్స్ కావచ్చు, మనకున్న ఈ స్పీడ్ యుగంలో మనము చాలా వరకు నెగ్లెక్ట్ చేశాము ఆరోగ్యాన్ని. అలా చేయడం వలన ఈరోజు ఆ వాల్యూ అనేది తెలుసుకోగలిగి మనమందరము కుటుంబంతో స్పెండ్ చేస్తూ, కుటుంబంలో తయారయ్యే హోమ్లీ ఫుడ్ తింటూ చాలా వరకు అందరూ బాగున్నారు. ఇంకా మనము ప్రభుత్వం యొక్క ఆశయాలను, ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూ మనము ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు అయితే గవర్నమెంట్ పొడిగించిందో అన్ని రోజులు పాటిస్తూ స్వీయ నియంత్రణతో మన జీవితాన్ని లాభవంతంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మన జీవితంలో ప్రతిదీని కూడా ఒక మార్పులా స్వీకరించి ఆ మార్పుకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకుంటూ జీవితాన్ని మన లైఫ్ని సుఖవంతంగా ఆనందవంతంగా మార్చుకుంటూ హాయిగా జీవించాలనేదే మా యొక్క లక్ష్యం. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. Stay home, stay safe. Thank you, thank you, thank you.